నూర్ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో తన నివాసంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్ వేసి ప్రాణాలను కాపాడాలని, రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ వేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. తీసుకోవాల్సి ఉండగా మీ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించినటువంటి ప్రజలను గాని ప్రజా ప్రతినిధులను గాని చివరికి ప్రతిపక్ష నాయకుడి మీద కూడా కేసులు పెట్టే కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వం టేకప్ చేసింది. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో పాటు కక్ష సాధింపు పరిపాలన కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇన్ని ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ప్రణాళికాపరమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకుని వైద్య రంగానికి సవాలుగా మిగిలినటువంటి ఈ కరోనాని కట్టడి చేసేటటువంటి ప్రయత్నంలో 190 పాళ్ళు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండేది అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకుండా, కనీస బాధ్యత లేనటువంటి వ్యవహారాలు అన్ని చోట్ల జరుగుతూ ఉన్నా కూడా ఆఖరికి కోవాక్సిన్ కొనే విషయంలో 45 కోట్లు కేటాయిస్తారా? ముఖ్యమంత్రి గారి ఇంటికి రిపేర్లే 40 కోట్లు కేటాయించుకుని రిపేర్లు చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకి అవసరమైనటువంటి కోవాక్సిన్ కొనడానికి 45 కోట్లు కేటాయించటం ఏంటి? కేవలం 100,000లో మాత్రమే కొని అక్కడ 2 అక్కడ 2 ఏదో 2 లక్షల కాడికి ఇచ్చి జిల్లాలకు ఒక 2 లక్షల కాడికి సరిపెట్టేటటువంటి కార్యక్రమమా ఇది? ఇవాళ ఓట్ల రాజకీయం కోసమే, రాజకీయ చతురత కోసమే, లేకపోతే రాజకీయ కక్షల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రజల ప్రాణాలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే